वेलकम बैक जयललिता नियंतेमी कादू कानी आमेकु अडुगुल मडुगुल मडुगुलते कार्यकर्तलु उन्नारू आमेमी दैवांश संभूतरालु कादू कानी आमे अभिमानुलु आमेकु गुडि कट्टारू आमेमी वरालिचे देवता कादू कानी प्रजलु आमेनु अम्मगा कोलुस्तारू इन्नी वैविध्यालु उन्न नायकुरालु मरेक्कड कनिपिंचकपोवच्चु राजकीय नायकुलकु अक्रमार्जनकु अविनाभाव संबंधं उन्न जयललित मात्रमे एंदुकु जैलु पालयारु జీవితంలో ఎదురు దెబ్బలు తింటే వ్యక్తిత్వం రాటు తేలిపోతుంది అయితే చిన్ననాటి నుంచి ప్రతి ఘటనల మధ్య పెరిగిన జయలలిత ఇతరులకు కించిత్ కూడా పెత్తనం ఇవ్వకుండా తానే సమున్నతంగా ఉండాలని కోరుకునేది అందుకే ఎంజీఆర్ మరణం తర్వాత 4 ఏళ్లలోనే డీఎంకే పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేసి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంది అంతేకాదు 2014 ఎన్నికల ముందు వరకు ప్రధాని పీఠం మీద కూడా కూర్చోవాలన్న ఆకాంక్షను కూడా బయటపెట్టారు ప్రేమ వైఫల్యాలు ఆమె మనసును బండబారిస్తే నమ్మక ద్రోహాలు ఆమెను మరింత కటువుగా మార్చేశాయి ఎంత కఠిన నిర్ణయాలు తీసుకున్నా కరిగిపోయే మనసు కూడా ఆమెకు ఉందని నిరూపించుకున్నారు శశికళ కుట్రలు పన్ని తనకు ద్రోహం చేస్తోందని తెలియగానే ఆగ్రహోదగ్రురాలై ఆమెను పూర్తిగా దూరం చేసిన జయలలిత కొన్నాళ్లకు క్షమించమంటూ శశికళ ఓ లేఖ రాయగానే కరిగిపోయి మళ్లీ వారిని దరిచేర్చుకుంది ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏ కంపెనీ అలా హై లెవెల్ గా ఉన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు ఈ రకమైన రివెంజ్ఫుల్ బిహేవియర్స్ ఇవి ఎందుకు చూపిస్తారు అన్న దాని మీద జరిగిన రీసెర్చ్ లో బయటపడింది ఏంటంటే నేను చెప్పినట్టుగా చిన్నతనం నుంచి వాళ్ళ వ్యక్తిత్వ నిర్మాణంలో కొన్ని ఏరియాస్ లో ఏ విషయాలల్లో అయితే వీళ్ళు చాలా బాధపడతారో ఏ విషయాల్లో సప్రెషన్ కి గురవుతారో ఏ విషయాల్లో అసంతృప్తులు మిగిలిపోతాయో ఆ ఫిక్సేషన్ లో పెద్దయ్యేదాకా కూడా పెద్దయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి ఈ కంటిన్యూ అవుతున్న ప్రాసెస్ లోనే వాళ్ళలో ఈ వ్యక్తిత్వ లోపాలనే మనకు కనబడుతూ ఉంటాయి ప్రేమ వైఫల్యం ఆమెను ఆధిపత్యం వైపు నడిపిస్తే ఒంటరితనం శశికళ ఇళవర్సి వంటి వారి మీద ఆధారపడేలా ప్రోత్సహించింది వాళ్ళు చెప్పినట్టల్లా జయలలిత అడగకపోయినా వారి మాటను మాత్రం కాదనేది కాదు అసలు శశికళ అండుకో జయలలిత ఇంట్లో సెటిలైపోయి సమాంతరంగా ఓ ప్రభుత్వాన్నే నడిపించారంటే అతిశయోక్తి కాదు దీనికి తోడు చిన్నతనంలో అనుభవించిన పేదరికానికి శశికళ మాటలు ప్రలోభాలు తోడై తెలియకుండానే ఆమెను తప్పు చేసేలా ప్రోత్సహిస్తున్నాయి శశికళ రేపిన ఆడంబరాల మోహంలో పడిపోయిన జయలలిత అవసరం లేని వాటిని కూడా అమితంగా ఇష్టపడిపోయారు నగలు బంగారు ఆభరణాలు చెప్పులు బంగారు వెండి వస్తువులు జరీ చీరలు లాంటి సాధారణ వస్తువులతో ఆమె ప్రదర్శించిన ఆర్భాటమే ఇప్పుడు ఈ పరిస్థితికి దారితీసింది నిజానికి డబ్బున్న వాళ్ళెవరూ దానిని ప్రదర్శించాలని అనుకోరు కానీ జయలలిత మాత్రం అందుకు భిన్నంగా అడుగులేసేది ఎక్కడికెళ్లినా ఒంటి నిండా బంగారం దిగేసుకుని వెళ్లేది కొడుకు పెళ్లికి బంగారు శుభలేఖతో పాటు జరీ చీర పట్టుపంచెలు కూడా పంచారంటే పెళ్లికి ఏ స్థాయిలో ఖర్చు పెట్టిందో అర్థమవుతోంది అప్పట్లో జయలలిత కుమారుడి పెళ్లి గురించే జాతీయ పత్రికలు కూడా కథనాలు ప్రచురించాయంటే ఆమె ఆడంబరాలు అర్థం చేసుకోవచ్చు ఇన్ని ఆస్తులు కూడబెట్టారు ఈ ఆస్తులు కూడబెట్టిన దాంట్లో మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అక్కడ ఓ రకంగా చెప్పాలంటే వారు తప్పటడుగు వేశారని చెప్పవచ్చు సైకలాజికల్ కోణంలో ఎందుకంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అతి పెద్ద లార్జెస్ట్ వెడ్డింగ్ రిసెప్షన్ బ్యాంక్వెట్ చేసి జయలలిత గారు తన దత్తపుత్రుడి వివాహ సందర్భంలో గిన్నిస్ రికార్డు సాధించారు ఎంతమంది 150,000 మంది అతిథులు అందులో పాల్గొన్నారు జయకు ఆభరణాల మీద మోజు ఏ స్థాయికి వెళ్ళిందంటే ఆమె తన ఒంటిని మొత్తం కప్పేలా బంగారంతో ఓ ఒగ్గాని కూడా చేయించుకున్నారట ఆమె ఆస్తులపై ప్రభుత్వాధికారులు దాడులు చేసినప్పుడు 30 వాహనాలతో పాటు 28 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు వీటిలో నెక్లెస్లతో పాటు 400 జతల గాజులు కూడా ఉన్నాయి 1000కి పైగా విలువైన రత్నాలు వజ్రాలతో పాటు దాదాపు టన్ను వరకు వెండి వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నారు ఇక బంగారు జరీ ఉన్న 10,500 చీరలతో పాటు 750 విలువైన పాదరక్షలు కూడా స్వాధీనం చేసుకున్నారు ఇలా ఒక్కసారిగా తాను మెచ్చిన ఐశ్వర్యమంతా దూరమయ్యేసరికి జయలలితలో ఓ రకమైన వైరాగ్యం అలుముకుంది కేసు దర్యాప్తు మొదలైన తర్వాత ఆమె బంగారు ఆభరణాలకు ఆడంబరాలకు దూరమై సాదాసీదాగా ఉండటం మొదలుపెట్టారు అలా ఆమె చేసిన ఆ చిన్న తప్పిదం ఇప్పుడు శిక్ష అనుభవించేలా చేస్తోంది తనకన్నా ఎవరూ ఎక్కువ కాదన్న భావంతో ఎదిగిన జయలలిత అదే స్థాయిలో పార్టీలో అందరినీ నడిపించారు అందుకే పార్టీలో కార్యకర్తలకు ఆమె ఒక దేవత ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడటం కాదు ఆమె ఎదురుగా తల ఎత్తి మాట్లాడటం కూడా ఎవరూ చేయరు చేయలేరు
తాను అనుకున్న ఏ పనైనా పట్టుదలగా చేయడం ఆమెకే చెల్లింది. తాను సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఇంకుడు గుంతలు తప్పనిసరిగా తవ్వించాలని చెప్పి ఆ పథకాన్ని సీరియస్గా అమలు చేయడంతో ఇప్పుడు తమిళనాట భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయి. సంక్షేమ పథకాల అమలులో ఎవరూ ఊహించని పథకాలకు శ్రీకారం చుట్టడమే కాదు, అవి నాణ్యంగా 100% లబ్ధిదారులకు చేరటంపైన స్వయంగా శ్రద్ధ చూపించేవారు. తన నిర్ణయం తప్పైనా సరే అమలు చేయడం ఆమెకే చెల్లింది. ఆమె సీఎంగా ఉన్నప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులందరినీ తొలగిస్తానని ప్రకటించి సంచలనం రేపారు. అంతేకాదు, తాను పగబడితే దాన్ని ఎప్పటికైనా తీర్చుకుంటానన్న గట్టి నమ్మకం ప్రజల్లోకి పంపారు. అందుకే 1996లో జయలలిత మీద కేసు పెట్టి ఇప్పుడిలా జైలు పాలు కావటానికి కారణమైన నాటి జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఇప్పటికీ చెన్నై వెళ్లేందుకు జంగుతారు. సోషబిలిటీ విషయంలో జయలలిత గారు స్టేబుల్ ఇంట్రోవర్ట్, వారు అంతర్ముఖత్వం కలిగినటువంటి వ్యక్తి, కాకపోతే చాలా స్థిరమైనటువంటి అంతర్ముఖత్వం, అంటే ఎక్కువ మందితో కలవకపోవటం రాజకీయాల్లో అవసరం, సినిమాల్లో అవసరం కాబట్టి ఆటోమేటిక్గా నలుగురితో కలిసి టీం వర్క్ చేస్తారు. కాకపోతే తన అనుంగు మిత్రులు శ్రేయోభిలాషులు, ఉదాహరణకు శశికళ గారు కానీ లేకపోతే తన దత్తపుత్రుడు కానీ, వాళ్లను మాత్రమే తను నమ్మి అతి కొద్ది మంది స్నేహితులను కలిగి ఉండే ఒక స్టేబుల్ ఇంట్రోవర్ట్. ఇలా రాజకీయ వారసత్వానికి ధీటుగా పార్టీ పగ్గాలు చేపట్టి తానే ఓ శక్తిగా ఎదిగిన జయలలిత ఒంటరితనాన్ని అలుసుగా తీసుకున్న ఓ ముగ్గురు చేసిన తప్పిదాలకు ఆమె ఇప్పుడు జైలు పాలయ్యారు. దీనికి తోడు మొండిగా అడుగులేయటం, అన్నింటా తమ మాటే నెగ్గాలనుకోవటం వంటి లక్షణాలు, ఎవరూ ఊహించని ఆర్భాటాలను ప్రదర్శించాలనుకోవటం కూడా ఆమెను ఈ స్థితికి తీసుకొచ్చాయి. ఇప్పటికే 2-3 కేసుల్లో అరెస్టై బెయిల్ మీద బయటకొచ్చిన జయ ఇప్పుడు కూడా అదే తీరుగా బయటకొచ్చి చక్రం తిప్పాలన్న ఆలోచనలో ఉన్నారు.